పంతొమ్మిది వందల యాభై రెండు సెప్టెంబర్ ఉద్యమకారులపై జరిగిన దాడికి నిరసనగా ఆందోళనకారులు ఎవరి కారును తగులబెట్టారు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ బురుగుల రామకృష్ణరావు పంతొమ్మిది వందల యాభై రెండు ఉద్యమ సమయంలో అరెస్టు కాబడిన పాత్రికేయురాలు ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి బేగం సాదిక్ జహాన్ పంతొమ్మిది వందల యాభై రెండు ముల్కి ఉద్యమ సమయంలో ఆందోళనకారులు క్రింది ఏ పోలీస్ స్టేషన్ను దగ్నం చేశారు ఆప్షన్ డి పత్తరగట్టి పోలీస్ స్టేషన్ నిజాం కాలేజీ వద్ద మదర్సా ఈ ఆలియాపై దాడి చేయగా ఉద్యమకారులను శాంతిప చేయడానికి ప్రయత్నించిన నిజాం కాలేజీ ప్రిన్సిపాల్ ఎవరు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఏఎం పోదాన్ పంతొమ్మిది వందల యాభై రెండు ఉద్యమం సమయంలో మూడు వందల మంది విద్యార్థుల మదర్సా ఈ ఐజాలోకి బలవంతంగా ప్రవేశించుటకు ప్రయత్నించగా అడ్డుకున్న ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఎవరు

జగన్మోహన్ రెడ్డి కమిటీ విచారణ సందర్భంగా హాజరైన శ్రీ ప్రతాప్ ఫల్నిత్ కార్ ఎవరు ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ హైదరాబాద్ హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ హైదరాబాద్లో జరిగిన కాల్పులపై విచారణకు నియమించిన జగన్మోహన్ రెడ్డి కమిటీకి సహకరించిన అడ్వకేట్ జనరల్ ఎవరు ద కరెక్ట్ ఇస్ ఆప్షన్ బి రాజారాం అయ్యర్ భాష ప్రతిపాదికన రాష్ట్ర ఏర్పాటు అంశం మీద రాజ్యాంగ పరిషత్లో ఎప్పుడు చర్చ జరిగింది ద కరెక్ట్ ఇస్ ఆప్షన్ బి పంతొమ్మిది వందల నలభై ఏడు నవంబర్ క్రింది ఏ రోజున మద్రాసు నుండి విడిపోయిన నూతన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది ఆప్షన్ సి పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటి కేంద్ర ప్రభుత్వం క్రింది ఏ రోజున రాష్ట్ర విభజన కమిషన్ని ఏర్పాటు చేసింది ద కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ డి పంతొమ్మిది వందల యాభై మూడు డిసెంబర్ ఇరవై తొమ్మిది ఎస్ఆర్సిని కలిసి విశాలాంధ్రకు మద్దతుగా వినతి పత్రాన్ని ఇచ్చి హైదరాబాద్ సంస్థానాన్ని వీడగొట్టండి రాచరికపు జాడలను రూపుమాపండి అనే నినాదాన్ని ఇచ్చినది ఎవరు ద కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ డి స్వామి రామానంద తీర్థ ఎస్ఆర్సీ సభ్యులు వరంగల్లో పర్యటించినప్పుడు విశాలాంధ్రను ఏర్పాటు చేయాలని కోరుతూ తెలంగాణ రచయితల సంఘం పక్షాన వినతి పత్రాన్ని ఇచ్చినది ఎవరు ద కరెక్ట్ ఇస్ ఆప్షన్ బి జయశంకర్ ఎస్ఆర్సి నివేదికలో క్రింది ఏ చాప్టర్లో హైదరాబాద్ రాష్ట్రం గురించి పేర్కొన్నారు ద కరెక్ట్ ఇస్ ఆప్షన్ సి ఐదవ చాప్టర్ క్రింది ఏ తేదీలలో హైదరాబాద్ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్లోని తెలంగాణ ప్రాంత సభ్యులు హైదరాబాద్లో సమావేశమై తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ జూన్ ఏడు మరియు ఎనిమిది తేదీల్లో ఏకగ్రీవ తీర్మానం చేశారు ఎస్ఆర్సీ వాదనంతా విశాలంధ్రకు అనుకూలంగా ఉంటే దాని డిగ్రీ మాత్రం ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా ఉందని పేర్కొన్న నాయకుడు ఎవరు ద కరెక్ట్ ఇస్ ఆప్షన్ బి తెన్నేటి విశ్వనాథం పంతొమ్మిది వందల యాభై ఐదు నవంబర్ ఇరవై మూడున హైదరాబాద్లోని ప్రతాప్ గిర్జీ కోటిలో జరిగిన తెలంగాణ కన్వెన్షన్కు అధ్యక్షత వహించినది ఎవరు ద కరెక్ట్ ఇస్ ఆప్షన్ ఏ హరిశ్చంద్ర హుడా తెలంగాణ మహిళలు అందరూ ప్రత్యేక తెలంగాణ కోరుకుంటున్నారని పంతొమ్మిది వందల యాభై ఐదు నవంబర్లో ఒక మెమోరాండాన్ని ప్రధాని నెహ్రూ కాంగ్రెస్ అధ్యక్షుడు దేబర్ ఇతర కాంగ్రెస్ నాయకులకు పంపిన హైదరాబాద్ పిసిసి మహిళా కన్వీనర్ ఎవరు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి సంగం లక్ష్మీబాయి థాట్స్ ఆన్ లిగ్నిస్టిక్ స్టేట్ అనే పుస్తక రచయిత ఎవరు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి బిఆర్ అంబేద్కర్ బిఆర్ అంబేద్కర్ చిన్న రాష్ట్రాల ఏర్పాటులో క్రింది కొలమానాలను పరిగణలోకి తీసుకోవాలని ప్రతిపాదించారు ఆప్షన్ డి పైవన్ని భారతదేశం యొక్క రెండవ రాజధానిగా క్రింది ఏ నగరాన్ని చేయాలని బిఆర్ అంబేద్కర్ తన పుస్తకంలో పేర్కొన్నారు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి హైదరాబాద్ బ్రిటిష్ రాయబారి సర్ స్టాఫర్డ్ క్రిప్స్కు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన తీర్మానాన్ని అందజేసినది ఎవరు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి సర్ విజయ్ కుమార్ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా రాజధాని సమస్యల విచారణకై భారత ప్రభుత్వం క్రింది ఏ కమిటీని నియమించింది ద కరెక్ట్ ఇస్ ఆప్షన్ డి కైలాస్నాథ్ వాంచు క్రింది మణిలో ఏ జిల్లాను ఎస్ఆర్సీ హైదరాబాద్ రాష్ట్రంలో విలీనం చేయాలని సిఫారసు చేసింది ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ బీదర్ విశాలాంధ్ర తీర్మానానికి సంబంధించి పంతొమ్మిది వందల యాభై ఐదులో జరిగిన హైదరాబాద్ శాసనసభ సమావేశంలో ఎంతమంది విశాలాంధ్ర తీర్మానాలను ఆమోదించారు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి నూట మూడు మంది ఆమోదించారు